हाय अंडी नमस्ते नेन भारती वेलकम टू भारती व्लॉग्स रेसीपी भक्षालंडी सिंपल गा टेस्ट गा एला प्रिपेयर चेयालो ओकसारी चूद्दाम। फर्स्ट नेनु ई कप तो 2 कप्स मैदा पिंडी तीसुकुन्नानंडी। चूडंडी इला मैदा पिंडी तीसुकुन्न तर्वात कोद्दिगा आयिल नि याड चेसुकोवाली। इला चेतो इला बागा कलुपुकोवालंडी। मनं चपाती पिंडी एला कलुपुतामो अलागे కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి। మళ్ళీ కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది త్వరగా మెత్తబడుతుందండి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ an hour వరకు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు నేను శనగ బెల్లని యూస్ చేస్తున్నానండి। చూడండి హాఫ్ kg శనగ బెల్లలు నేను ఇలా కుక్కర్ లో యాడ్ చేసుకుంటున్నాను। చూడండి ఈ కప్ తో శుభ్రంగా క్లీన్ చేసుకొని అదే కప్ తో 2 కప్పులు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నానండి। నేను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 టు 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం। ఇలా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం। చూడండి వాటర్ అనేది సరిపోయింది। ఇప్పుడు బెల్లం ఉడికిందో లేదో ఇప్పుడు అందులోనే బెల్లం ని యాడ్ చేసుకుందాం। నేనైతే 1/2 kg బెల్లం ని యాడ్ చేస్తున్నానండి। ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం బాగా కరిగేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి। అలాగే ఫ్లేవర్ కోసం నేను 2 ఎలాచిని యాడ్ చేశానండి। ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టాప్ చేసుకొని ఇలా వేడి వేడి మీదనే మిక్సీ జార్ లో వేసుకుందాం। లేదంటే చల్లగైన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుంటే మరి మెత్తగా మిక్స్ అవదండి। ఇలా వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి చూడండి మిక్స్ పట్టుకున్నా। చూడండి నేను ఇలా బౌల్ చేసుకుంటున్నానండి పూర్ణాన్ని। ఇప్పుడు ఆ పిండిని మళ్ళీ తీసుకొని ఇలా 2 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోవాలండి। ఇలా కలిపిన తర్వాత ఒక లెమన్ సైజ్ అంత తీసుకొని ఇలా చేతితోనే ఇలా చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత పూర్ణం ఇలా ముద్ద తీసుకొని ఇలా వేసేసుకుందాం। ఎక్కడ పూర్ణం కనపడకుండా కవర్ చేసుకోవాలి। చూడండి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పేపర్ మీద చేసుకుంటున్నానండి। ఇలా చేతో ఇలా బాగా మళ్ళీ చపాతి కర్రతో ఇలా లాస్ట్ కి సైడ్ కి ఇలా అనేసుకుందాం। ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ హీట్ అయినప్పుడు వేసుకుందాం। ఇలా బాగా హీట్ అయినప్పుడే వేసుకోవాలండి। కొద్దిగా నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి। మళ్ళొక సైడ్ ఇలా తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యిని ఇలా వేసుకుందాం పైన। ఇలా మంచిగా కాలిన తర్వాత ఇలా ఇప్పుడు తీసేసుకుందాం। అన్ని భక్షాలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి। మళ్ళొకసారి ఇంకొక భక్షం ని చూపిస్తున్నాను। చూడండి ఇలా మంచిగా ఇలా చేతోనే ఇలా చేసుకోవాలండి। చాలా సింపుల్ రెసిపీ। భక్షాలు రావని చాలా కష్టపడుతుంటారు కానీ ప్రిపేర్ చేస్తే చాలా ఈజీ అండి। ట్రై చేయండి। చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ। మనం ఏ ఫెస్టివల్స్ కైనా ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాం కదా భక్షాలు। అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్।